హాయ్ ఫ్రెండ్స్ సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది మనకు నచ్చిన సాంగ్తో మన ఫొటోస్కి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది కనుక ఓపెన్ చేయండి సో ఇక్కడ కైన్ మాస్టర్ ఎడిటింగ్స్ అని కనబడుతుంది కదా సో ఇది నా ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాతకి కింద మనకి ఇక్కడ రీల్ సింబల్ చూపిస్తుంది కదా సో ఆ రీల్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయగానే మనకి ఇలా రీల్స్ వస్తూ ఉంటాయి కదా సో ఇందులో వేరే వాళ్ళు చేసిన వీడియోస్లో మీకు ఏదైనా సాంగ్ నచ్చితే కనుక ఆ సాంగ్ని మీరు ముందుగా మీ ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవాలి మీరు సేవ్ చేసుకోవాలి ఆ సాంగ్ని ఇక్కడ కింద మనకు సాంగ్ మూవ్ అవుతుంది కదా సో ఆ సాంగ్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన సేవ్ అని ఉంది కదా సో ఆ సేవ్ ఆడియో మీద క్లిక్ చేయించడం మనకు సాంగ్ అనేది ఇలా సేవ్ అయిపోతుంది చూడండి ఇలా సేవ్ చేసుకోవాలి అదే కాదు మీకు ఇంకా వేరే రీల్స్లో కూడా మీకు ఇలా ఈ సాంగ్ కూడా నచ్చింది అనుకోండి సో దాన్ని కూడా మీరు సేవ్ చేసుకోవాలి ఇలా మీరు ముందుగా సాంగ్ని సేవ్ చేసుకోవాలి ఇలా సో మీకు నచ్చిన ఒక సాంగ్ అయితే కనుక ముందుగా మీరు సేవ్ చేసుకోండి సో విధంగా సేవ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కింద మన ప్రొఫైల్ ఉంది కదా సో మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనం చూడండి ప్రొఫైల్ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రీల్ అనే ఆప్షన్ చూడండి సో ఆ రీల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేయించడం మనకి ఇలా క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ మీకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలి అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో దానిపైన మనకి ఇక్కడ సాంగ్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ సో ఆ మ్యూజిక్ ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయగానే మనం సేవ్ చేసుకున్న సాంగ్స్ అన్ని కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది సో మనం ఇందాక సేవ్ చేసుకున్న సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి సో ఇందులో మీకు నచ్చిన అంటే మీ వీడియోకి ఏ సాంగ్ అయితే సూట్ అవుతుందో ఆ సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేయగా చూడండి మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది పైన మనకు డన్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేయడం చూడండి మనకు సాంగ్ అయితే కనుక గా యాడ్ అయిపోయింది సో సాంగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు చూడండి పైన ఎఫెక్ట్ సింబల్ చూపిస్తుంది కదా సో ఆ ఎఫెక్ట్ గుర్తు మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా సో ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ పైన సెర్చ్లో కలర్ స్ప్లాష్ అనేది సెర్చ్ చేయండి ఇక్కడ కలర్ స్ప్లాష్ అని సెర్చ్ చేయగానే మనకు చూడండి ఇక్కడ కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్లు మొత్తం కూడా వస్తూ ఉంటాయి సో ఇన్ని ఎఫెక్ట్లలో మనకి ఇక్కడ సెకండ్ వన్ చూపిస్తుంది చూడండి ఇక్కడ సో కలర్ స్ప్లాష్ అని సెకండ్ వన్ ఉంది కదా సో అదనమాట మనకు యూజ్ చేసేది సో ఆ కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఆ కలర్ స్ప్లాష్ని ఇక్కడ మీరు ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పైన మార్క్ చూపిస్తున్నాను కదా సో దాని మీరు ట్యాప్ చేయగానే మనకు ఆ కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది మన ఫేవరెట్లోకి యాడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఫేవరెట్లోకి యాడ్ చేసుకున్నాను సో ఇలా మీరు ఫేవరెట్లోకి యాడ్ చేసుకున్న ఆ కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ని సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ చూపిస్తుంది కదా గ్యాలరీ సింబల్ సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో అనేది కనుక సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సో మీకు నచ్చిన ఒక ఫోటో అనేది కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని చూడండి మనకి కింద అయితే ఫోటో అయితే కనుక యాడ్ అయింది కానీ ఎఫెక్ట్లోకి యాడ్ కాలేదు ఇంకా సో ఇక్కడ మన కింద ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ ప్రివ్యూ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని చూడండి మనకి ఇంకా ఎఫెక్ట్ అనేది ఇంకా యాడ్ కాదు మన ఫోటోకి సో పైన మనకి ఇక్కడ త్రీ లైన్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ పైన క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం చూడండి సేవ్ చేసుకున్న ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది చూడండి ఆ ఎఫెక్ట్ మీదకి ఇలా తెచ్చుకోవాలి తెచ్చుకోగానే చూడండి ఆటోమేటిక్గా మన ఫోటోకి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది ఇంకా దాని పక్కన ఇంకా వేరే ఎఫెక్ట్లు ఉన్నాయి కానీ చూడండి దానికి తీసుకెళ్ళినా మనకు వేరే ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి సో మనకి ఇందులో యూజ్ చేసింది కర్ర స్లాష్ కాబట్టి ఇలా కర్ర స్ప్లాష్ ఎఫెక్ట్ మీకు తీసుకురాగానే చూడండి మనకు ఆటోమేటిక్గా మన ఫోటోకి ఆ కరాలాష్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో ఇక్కడ నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ కవర్ ఫోటో ఉంది కదా సో మీకు అంటే చూసే వాళ్లకు మీకు వీడియో స్టార్టింగ్ ఎలా కనపడాలి సో అలా సెట్ చేసుకోవాలి ఇలా కవర్ ఫోటో సెట్ చేసుకున్న తర్వాతకి పైన డన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు క్యాప్షన్ అనేది ఎంటర్ చేసుకోండి మంచిగా సో అట్రాక్టివ్గా ఉండే క్యాప్షన్ ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇంట్రే ట్రెండింగ్ ట్యాక్స్ అనేవి యూజ్ చేసి పోస్ట్ చేసుకోవడమే సో పోస్ట్ చేయాలని చూడండి మనకు ఆటోమేటిక్గా మనం వీడియో నుంచి ఇప్పుడు నేను నా మెయిన్ ప్రొఫైల్లో గురించి చూడండి వీడియో అయితే కనుక యాడ్ అయిపోయింది సో ఈ విధంగా రీల్ వీడియోస్ అయితే కనుక కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ మనకు నచ్చిన సాంగ్ తోటి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కైన్ మాస్టర్ ఎడిటింగ్స్ అని ఉంది కదా సో ఇది నా ఇన్స్టా పేజ్ గైస్ సో మీరు నా ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఇన్స్టాగ్రామ్ కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ